రియాజ్ డి అంటే నేను కబడ్డీ అంటూ హరి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ ఆట ఎలా సాగబోతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బ్యాచులర్ బాబులో. నువ్వెంటో చూపించవా, నిన్నే నువ్వు గెలిపించవా, నీకే తెలియని నీలో సత్తా ఉక్కు నరం. నేను దేనికైనా అదే మూమెంట్ రా. బాక్సింగ్ చేసిన డాన్స్ ని మాత్రం వదలట్లేదు. థాంక్యూ. ఏమైంది ఇల్లు, ఎందుకలా మాట్లాడుతున్నావు? వెంకటేష్ గారా, నాగార్జున గారు ఎందుకు వచ్చారు మధ్యలో? ఇద్దరు ఫ్రెండ్సే కదా. 500 స్టేడియం మ్యాచ్లు, 200 ఇంటర్నేషనల్ మ్యాచ్లు, 300 స్టేట్ మ్యాచ్లు దగ్గరుండి టీవీలో చూసి నేర్చుకున్న కోచ్. సార్ మీరు బాక్సరా లేకపోతే కబడ్డీ నేర్పిస్తారా? వాళ్ళిద్దరు కబడ్డీ కోచ్ ని. అదేంటి, స్టేజ్ ఎక్కే ముందు డైరెక్టర్ చెప్పాడు స్కిట్ లో పంచులు ఉండాలని. ఇవి ఉంటే పంచులు బాగా వేయచ్చు కదా. గాటు కూడా పెట్టుకున్నావా? నువ్వు పంచులు అయిపోతే మేము కొడతాం కదా, నీకు పంచిస్తావు కదా. అందుకని ఈ ఒక్క మాటతో రెండు చేతులకు ఉన్న గ్లౌజ్ తీసి పక్కన పడేయాలని నేను డిసైడ్ అయిపోయాను. గ్లౌజ్ వద్దు. ఎవరమ్మా మీరు? ఈ పంచుల మీద పెట్టే శ్రద్ధ ఆట మీద పెట్టుంటే పాట మీరు ప్లేయర్లు అయ్యేవాళ్ళు. మీరు అమ్మాయిల మీద పెట్టే శ్రద్ధ కిట్ల మీద పెడితే ఈ కల్లా పెద్ద కమెడియన్ అయ్యేవాళ్ళు. అయినా మీ ఊరు బాధ ఏంటి? మా బాధ ఏం లేదు సార్, గత 8 సంవత్సరాలుగా పక్కన టీములతో ఓడిపోతూనే ఉన్నాం. నీకేం భయం లేదమ్మా, ఈ రోజు నుంచి మీ ఊరికి కోచ్ వచ్చాడు, మిమ్మల్ని నేను చూసుకుంటా. కబడ్డీ ఆడాలంటే ఇద్దరు సరిపడే ప్లేయర్స్, మిగతా ప్లేయర్స్ ఉన్నారు కదా వాళ్ళు వేరి. ఎవరు మీరు? రెండు పిల్లకలలు నీ పేరేంటి? అసు. ఆర్టీసీ బస్సు పెట్టుకోలేకపోయా పర్సనల్ సెట్ అవుద్ది. ఎలా పడితే అలా మాట్లాడకండి సార్, మాకు నచ్చదు. అవును, నీకు ఎలా పడితే అలా చూపిస్తే నచ్చుద్ది, కానీ మాట్లాడితే ఎందుకు నచ్చుద్ది? మై డియర్ గర్ల్స్, టైం చూడాలంటే వాచ్ ఉండాలి, మీ టైం మారాలంటే నాలాంటి కోచ్ ఉండాలి, మీ బాడీ మీద కూడా ఒక కేజీ కన్ను ఉండాలి. మీకు అసలు బేసిక్ గా డిసిప్లిన్ కావాలి. నాకు ఏరోప్లేన్ కావాలి సార్ ఒకటి. మనం గెలవాలంటే ఏం చేయాలి? అవతల టీం ఓలాడిపోలి. అది కాదు, గెలవాలంటే కసి ఉండాలి. కసి కావాలంటే మీ దగ్గర ఉంటది, కానీ మా దగ్గర ఎలా ఉంటది సార్? నాకెందుకో మీరు అందరూ ప్లేయర్స్ లా కనిపిస్తున్నారు. థాంక్యూ సార్, థాంక్యూ సార్, థాంక్యూ సార్. సో మిత్ర, ఇది కబడ్డీ కోర్ట్, నేను నీ ప్రత్యర్థిని, కబడ్డీ కోసం వస్తున్నాను, నన్ను ఎలా పట్టుకుంటావు? కబడ్డీ నువ్వు చాలా మంది కోచ్ చూసుంటావు, నేను ఆ టైప్ కోచ్ కాదు. అరుసా అండి, నువ్వు చాలా మందిని చూడొచ్చు, నువ్వు ఎంత అరిసా ఎంత కొట్టినా మేము గెలవం. ఎందుకు తెలుసా? ఆపోజిట్ టీమ్ లో కోచింగ్ ఇచ్చేది ఎవరో తెలుసా? ఎవడు? వాడిని చూస్తే నువ్వు తట్టుకోగలవా? వాడు నడుచుకుంటూ వస్తే ఒక శిఖరం నడుచుకుంటూ వచ్చినట్టు ఉంటది, వాడు కొంతెత్తి మాట్లాడితే ఒక పులి గర్జించినట్టు ఉంటది. వాడిని చూసి నువ్వు తట్టుకోగలవా? నన్ను మించిన కోచ? ఎస్ సార్. ఎవరో ఒకసారి రమ్మనండి. నీ బర్ర నీ విన్నా అయిపోయిందా?
నువ్వు చెప్పిన శిఖరం ఈడనా? అవును. చక్రవంతం ఉన్నాడు, ఈడి శిఖరం ఏంటి? గత 8 సంవత్సరాలుగా మీ టీం ని ఓడించి మా టీం ని గెలిపించే కోచ్రా. నువ్వు కోచే? అవును రా, నువ్వు ఏసీ కోచ్ చూసుంటావు, స్లీపర్ కోచ్ చూసుంటావు, ఆఖరికి జనరల్ కోచ్ కూడా చూసుంటావు. ఆ కోచ్లన్నిటికి కోచింగ్ ఇచ్చిన కోచ్రా. నేను కోచే, నువ్వు కోచే, నీకు నాకు తేడా ఏంట్రా? నేను మా టీం ని గెలిపించేదానికి వచ్చా. మరి నేను గెలగడానికి వచ్చావు. వాళ్ళు గెలవగలరని నమ్మకాన్ని ఇచ్చా, వాళ్ళు గెలుస్తారని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చా, నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చా. ఇన్ని ఇచ్చా కోచింగ్ ఇచ్చుంటే సరిపోయేది కదా ఆఖరికి. మై డియర్ గర్ల్స్, ఇప్పుడు నేను మీకు కోచింగ్ ఇస్తా. నా కోచింగ్ అంటే వాడు చూడాలి. మై డియర్ జ్ఞాని సార్, నీ స్ట్రెంత్ ఏంటి? సార్ నా స్ట్రెంత్ మా ఫాదర్ సార్. అది చూసి నేర్చుకోండి. ఎస్ సార్. మీ ఫాదర్ తో నువ్వేం చేస్తావు? బిల్డింగ్ మీద కూర్చొని రోజు 4 పెగ్గులు కొడతా సార్. నీ స్ట్రెంత్ ఏంటి? మా స్ట్రెంత్ మా టీమ్ లీడర్ సార్. అవునా? నాకు తెలుసా, మనం నా పేరు చెప్తాను సార్. నేను కూడా మా టీమ్ లీడర్ సార్. నీ స్ట్రెంత్ మీ నాన్న. ఇప్పుడు మా జ్ఞాని ప్రాక్టీస్ చేస్తా చూడు సార్. రెడీ సార్? అంత రెడీగా ఉండక అమ్మా. మరి జ్ఞాని దినెత్తు. ఎత్తుకున్నా సార్ నేను. ఏ నువ్వు అమ్మాయి వాళ్ళ చేయకూడదు. అది కబడ్డీ, వాడు ప్రత్యర్థి దాటి వెళ్ళిపోతున్నాడు, ఎలా పట్టుకుంటావు? అది ఈ కుట్టు వద్దన్నా బాగా రాదని చెప్పా, అయినా సరే అమ్మాయిని పట్టించుకోవడానికి నువ్వు చేసింది ఎంత ప్రాక్టీస్ రా. ఇది కోచ్ రా, మీలో ఒక్కనే ఉన్నాడు. సరే నీ క్యారెక్టర్ నాకు ఇవ్వచ్చు కదా? నా క్యారెక్టర్ అమ్మాయిలు కోచింగ్ ఏంటి చూపించు. నువ్వు సిగ్గుంటే నీ క్యారెక్టర్ చేస్తాను నేను. ఫైనల్స్ దమ్ముంటే వచ్చి గెలు. వాడేంటి అంత ధైర్యంగా వెళ్ళిపోయాడు? వాళ్ళ మగాళ్ళు సార్, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి ఆ ధైర్యం ఉంది, మేము ఓడిపోతాం, మాకు తెలుసు సార్. వాళ్ళని వెనక్కి తిప్పించుకునేలా చేసే అమ్మాయిలు మీరు. ఎస్ సార్. మీకెంత పొగరు ఉండాలి? అవును సార్. మీకెంత ధైర్యం ఉండాలి? ఎస్ సార్. అవును సార్. కూర్చో అమ్మ తల్లి. మీరు మెసేజ్ పెట్టి రిప్లై కోసం వెయిట్ చేసే అబ్బాయిలు వాళ్ళు, మీరు పార్క్ రమ్మంటే బయట వెయిట్ చేసే అబ్బాయిలు వాళ్ళు, మీరు ప్రేమిస్తే మీ వెనక కుక్కలో తిరిగే అబ్బాయిలు వాళ్ళు, మీరు వదిలేస్తే గడ్డలు పెంచుకున్న దేవదాసులు వాళ్ళు. నీలాగా నీలాగే కదా గడ్డలు పెంచుకొని తిరిగేది అమ్మాయి వెనక తిరిగేది. అలాంటి అబ్బాయిలుగా మీరు భయపడేది? అమ్మాయిలు స్ట్రెంత్ ఏంటో తెలుసా? అబ్బాయిలు బకరా చేయడం. ఏం చేయడం? ఏం చేయడం? బకరా నా వైపు. బక్రా చేయడం ఈ స్ఫూర్తితో. ఎస్ సార్. గెలుస్తారా? గెలుస్తారు సార్. గెలుస్తారా? గెలుస్తారు సార్. ఫైనల్స్ లో గెలిపేవరిది మనది. అది ఇప్పుడు మా వాళ్ళు గెలుస్తారు. ఈ ఫైనల్స్ నువ్వా నేనా చూసుకుందాం. సరే కెప్టెన్స్ రండి, టాస్ టైం. నీకేం కావాలి? నాకు బిర్యానీ కావాలి. అది నువ్వు మేతకు తప్ప కోతకు పనికిరావు. హెడ్స్ టైల్స్? టైల్స్. అది వెరీ గుడ్, నువ్వే గెలిచావు. జ్ఞాని సార్, నువ్వు కోతకెళ్ళు. శేఖర్ మాస్టర్ డాన్స్ ఇదే నన్ను ముట్టుకోనికి ఛాన్స్. మీకు శేఖర్ మాస్టర్ డాన్స్ ఇదే మీకు ముట్టుకోనికి ఛాన్స్. దానికి ఎందుకు పెట్టావురా? ఆ చెత్త ముఖం చూడలేకపోతున్నాం సార్. కబడ్డీ 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 కబడ్డీ. ఐ లవ్ యు సార్. నాకు ఇంత వరకు ఒక్క అమ్మాయి ప్రపోజ్ చేయలేదు సార్. నిజంగా లవ్ చేస్తున్నావా? ఐ లవ్ యు పొట్టు పొట్టు. అది మన కోచింగ్ స్పిరిట్ చూసావా? ఒక ఐ లవ్ యు చెప్తే వెనక్కి వెళ్ళిపోడు. ఇది నీ కోచింగ్ ఇది. అది నువ్వు వెళ్ళమ్మా. కబడ్డీ 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 కబడ్డీ. కాఫీ షాప్కి వెళ్ళాం, 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 కాఫీ షాప్కి వెళ్ళాం.
నువ్వు బయటకు వచ్చావు కోర్టు బయటికి యాంగిల్ బాగుందంట. 8 సంవత్సరాల నుంచి మీరు ఓటమి, ఈ రోజు పోయింది. ఇదిరా చూసావా, ఇదే గెలుపు అంటే. ప్రతి మగాడి విజయం వెనక ఆడుతుంది అంటారు. వాళ్ళకు విజయం ఒక లెక్క ఏంటరా, వాళ్ళు మగాళ్ళలా ఆడగలరు, మగాళ్ళ మీద ఆడి గెలవగలరు కూడా. ఇక్కడ నుంచి వీళ్ళని గెలిపించడానికి నేనున్నా, ఇది ఉమెన్ పవర్. పోయి మీ వాళ్ళు చెప్పు. సరే సార్. శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది? హరి, లేడీస్ ని మోటివేట్ చేయడం కాన్సెప్ట్ బాగుంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. వినయ్ గారు, ద కాన్సెప్ట్ వాజ్ నైస్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ జడ్జెస్, అండ్ థాంక్యూ సో మచ్ హరి.